శరన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్లో గల నవశక్తి దుర్గామాత దేవాలయంలో 7వ రోజు సందర్భంగా అమ్మవారు కాలరాత్రి రూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులు అనేక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోరికలు నెరవేరుతాయని ప్రతి సంవత్సరం భక్తులు ముడుపులు కట్టి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. సామూహిక కుంకుమార్చన, అఖండ దీపారాధన వంటి పూజా కార్యక్రమాలతో అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి శ్రీ కిషన్ మహారాజ్ మాట్లాడుతూ, నవదుర్గలో అమ్మవారు కాలరాత్రి రోజు ఎందరో రాక్షసులను సంహరించినందువల్ల అమ్మవారు ఎరుపు వర్ణంలో దర్శనమిస్తుందన్నారు. మహారాజు గారు, మహారాజు గారు చెప్పండి, ఈరోజు ప్రత్యేకత ఏంటి? అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది మనకు? నమస్తే 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 2019 అక్టోబర్ 8వ తారీఖు దసరా. దాదాపు మనకు ఈ రోజుకి 7వ రోజు అమ్మవారి కాలరాత్రి ఉంటుంది. ఈరోజు నవదుర్గలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కుష్మాట, సల్లమాట, సాత్వం కాలరాత్రి. ఈరోజు అమ్మవారు ఎందరో రాక్షసులను వధించిన రోజు ఇది. కావున ప్రత్యేకంగా అమ్మవారు ఎరుపు వర్ణం ఉంటుంది. ఎందుకంటే దైత్యులకు సంహరించిన తర్వాత ఆ రక్తం తన శరీరం మీద మొత్తం చండుడు, గుండు, శంభు, నిశంభులను దైత్యులను సంహరించి తన రక్తంతో మాన ధూమపానం చేసినటువంటి రోజు కలరాత్రి. అదే రకంగా మేము పుట్టినప్పటికీ గణపతి హోమం, చండి హోమం, కలరాత్రి హోమం చేసి పొద్దున 7-6 గంటల నుంచి 8:30 వరకు యజ్ఞం జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల అమ్మవారికి పూర్వ నైవేద్యాలతో శాంతి చేశాం. రేపు వచ్చేది రేపు అష్టమి, కావున రేపు దుర్గాష్టమి కాబట్టి అష్టభూజాలతో అమ్మవారు మహిషాసుని వధిస్తుంది రేపు కాబట్టి. ఈరోజు కాలరాత్రి, రేపు అష్టమి, రేపు దుర్గా అవతారం ఉంటుంది మన నవశక్తి దుర్గామాత మందిరంలో. గతం కంటే ఈసారి భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. తర్వాత అందరు భక్తులు వచ్చి ఒకటే చెప్తున్నారు, పోయిన సంవత్సరం మేము ముడుపులు కట్టుకుంటే మా ముడుపులు మా చెల్లించిన అమ్మవారు మా కోరికలు ఎందరో మంది సంతానమైంది, మాకు జాబులు వచ్చాయి, మాకు పెళ్లిళ్ళు వచ్చాయి అని చెప్పుకుంటూ ఈసారి విపరీతంగా ముడుపులు కట్టి బాగా రద్దీ పెరిగి అందరు ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి ప్రదర్శన చేసి పెట్టారు అమ్మవారికి. వచ్చే సంవత్సరం మా కోరికలన్నీ అమ్మవారు తీరుస్తున్న నమ్మకంతో కనీసమైన కానీ 1000 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. హరిగో కాబట్టి ఇదే నవశక్తి దుర్గామాత మన హైదరాబాద్లో నవశక్తి పీఠం వెలిసి గత 25 సంవత్సరాలు అయితే కలియుగ దేవత అమ్మవారు వచ్చింది కాబట్టి అమ్మవారు అందరూ దర్శించుకొని ధరించుకొని ఓం శక్తి నమ్మకం.